హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాత్స్ ఈ రెసిపీ వచ్చేసి జొన్నలతో వెజ్ కిచిడిని ప్రిపేర్ చేసుకుందాం మన పూర్వీకుల కాలంలో జొన్న సంకటి జొన్న అనే అనేవాళ్ళు కదా దాన్నే ఇప్పుడు మనము వెజ్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇది షుగర్ పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నని తీసుకొని సార్లు వాష్ చేసుకొని ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఈ విధంగా ఎనిమిది నుంచి పది గంటల సేపు నానిన జొన్నల్ని మనము ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి లేదంటే ఒక క్లాత్లో కూడా వేసుకొని స్ట్రైన్ చేసుకోవచ్చు జొన్నలు మాత్రం సపరేట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి బరక బరకగా కాకుండా కొద్దిగా మెత్తగా అన్నట్టు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలండి మనము తడి లేకుండా జొన్నలి మాత్రం వేసుకున్నామంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకునే టైంలో పిండిని ప్రీమిక్స్ చేసుకుంటాం కదా అదే విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం కిచిడిని ప్రిపేర్ చేసుకునే టైంలో ఉండలు కట్టకుండా కిచిడి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోకులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని నచ్చితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందుట్లోనే సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలాగే నేను ఇక్కడ క్యాప్సికమ్ ఒక కప్పు ఒక కప్పు క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా బీన్స్ అలాగే పటాణీలు అలాగే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికి ఫ్రై చేసుకోవాలి నేను ఒక గుప్పెడన్నీ వేరుశనగలు కూడా వేసుకుంటున్నాను మనం తినే టైంలో నోటికి అలాగా వేరుశనగలు తాగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు జొన్నలకి మూడు కప్పుల గ్లా వాటర్ చొప్పున వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నలకి నాలుగున్నర కప్పుల వాటర్ని వేసుకున్నాను కొద్దిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని వాటిని ఈ విధంగా బాగా మరిగే టైంలో మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న ఈ జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు లేదంటే మనకి కిచిడి ఉండల్లాగా కట్టేస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అలాగే చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనము స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనము సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా తిక్కుగా అవుతుంది మీరు కావాలంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అమృతంలాగా మన పూర్వీకులు ఇది తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇందుట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు అండి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైట్లో వాళ్ళు అలాగే షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ మనం ఎప్పుడూ రైస్నే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు కిచడిలాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకందరికీ పెట్టండి హెల్తీగా ఉండండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబాల్ని కూడా ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఎప్పుడన్నా హెల్తీ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్